యేసు క్రీస్తు నామంలో ఆత్మానుసారమైన ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎంతోమంది మరి ఫోన్ కాల్స్లో అడుగుతున్నారు, అమ్మా మీరు చూసిన దర్శనాలు, కల దర్శనాలు, ముఖాముఖి దర్శనాల గురించి ఎన్నో మాకు తెలియపరిచారు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక మా జీవితంలో ఎలా ఉండాలో మీరు ఎన్నో తెలియపరిచారు. మరలా మీ దర్శనాలను మాకు తెలియపరచండి అమ్మా, మేము చాలా బలపడ్డాము అని ఎంతోమంది కూడా ఫోన్ కాల్స్లో మాట్లాడడం జరుగుతుంది. చాలా సంతోషము. పరిశుద్ధాత్మను కలిగిన వారికి, ఆ అనుభవం కలిగిన వారికి ఈ యొక్క ఆత్మానుసరమైన మాటలు రుచిగా ఉంటవి. వారు బలమును పొందుకుంటారు, దేవుని శక్తిని పొందుకోగలుగుతారు. అందుకే వాక్యంలో రాయబడిన మాటను ఒకసారి చూసుకుందాము. ఇరిమే రాసిన గ్రంథము 33:3 చూసుకుందాము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీవు గ్రహింపలేనివి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, మర్మమైన సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తాడంట. ప్రియులారా, వాక్యములో ఎన్నో మర్మములు, ఎన్నో మాటలు ఉన్నాయి. అంతేకాదు, ఇంకా దేవుని మర్మాలు, వాక్యపు మాటలు రాయాలంటే భూమి ఆకాశం కూడా సరిపోనేరదంట. ప్రియులారా, అన్ని మర్మములు కలిగిన మరి ఎన్నో గొప్ప మాటలు, సంగతులు ఉన్నాయని మరి దేవుని వాక్యములో ఉన్నవి. ప్రియులారా, అందుకే అంటే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, మర్మములు, గూఢముగా రహస్యమైన మర్మములు కలిగిన గూఢమైన సంగతులు అంట ప్రభు మనకు తెలియపరుస్తాడంట. ఎప్పుడు పరిశుద్ధాత్మను కలిగి, ఎప్పుడు దేవునితో ఉంటూ, దేవునిలో నిలిచి ప్రార్థనను అధికంగా కలిగి ఉన్నప్పుడు ఎన్ని గూఢమైన సంగతులు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎన్నో ప్రభు చూపిస్తాడు. నాకనే కాదు, ఎంతోమంది చూస్తుంటారు దర్శనాలు, భాషలు, వివేచన జ్ఞానము. ఎంతోమంది కూడా ఫోన్ కాల్లో చెప్తుంటారు, అమ్మా మా ఆత్మని ఆకాశం వైపు తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకువెళ్ళడము, తిరిగి మళ్ళీ రావడము. కొద్దిమంది మేము పరలోకంకు ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళారని చెప్పడము, కొంతమంది వారి దర్శనాలు నెరవేర్పులు చెప్పడము. ఎన్నో విషయాలు ప్రియులారా, ఆత్మానుసారము కలిగిన వారి జీవితంలోనే ఇటువంటివి మరి కలిగించబడుతూ వారు ఆ మాటల అనుభవములు ముందుకు నడుస్తూ ఉంటారు. ప్రియులారా, ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే సర్వసత్యంలో మనం నడవగలుగుతాము, గూఢమైన సంగతులను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ మత్స్యకాలంలో కూడా దేవుడు నాకు కొన్ని దర్శనాలు చూపించడం జరిగి ఉంది. ఆ దర్శనాలను మరలా మీకు వివరించాలి. ఆ యొక్క మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా ఇంకా కూడా పరిశుద్ధాత్మ అనుభవంలో ఆయన ఒక శక్తిని పొందుకుంటూ ముందుకు కొనసాగాలని ఒక తల్లిగా మీకు నేను చెప్తున్నాను. ప్రియులారా, ఎంతోమంది కూడా ఈ యొక్క అభిషేకమును కలిగి ఈ యొక్క మర్మములను మరి అనుభవిస్తూ ఆ మర్మంలో అనుసరంగా నడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి నాకు ప్రభు చూపించినవి మీకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఒక దినము నేను ప్రార్థనలో ఉన్నాను, అధికంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి, ఆమె మరి ఒక సహోదరిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆమె భూమి మీద మరి ఒక తన ఇంటిలో ఒక గొప్ప వజ్రం, విలువ కలిగిన వజ్రము, ఆమె ఇంటిలో ఒక వజ్రమును చూపిస్తున్నాడు. ఆమె నేను దర్శనం అలా చూస్తున్నాను. ఒక సహోదరి, ఆమె నాకు తెలిసిన సహోదరినే, కానీ ఆ సహోదరి మరి తన ఇంటిలో ఒక వజ్రం కనపడుతుంది, విలువ కలిగిన వజ్రము, చాలా పెద్ద వజ్రం. ప్రియులారా, నేను అలా దర్శనంలో అలా చూస్తూ ఉన్నాను, ఇదేంటి ఆ సిస్టర్ గారి ఇంట్లో దర్శనంలో వజ్రం కనపడుతుంది ఏంటి అనుకుంటున్నాను. ఆ వజ్రం చూపిస్తూ ఉన్నాడు. ఆ వజ్రం వాళ్ళ ఇంట్లో అంతా కూడా ఒక వెలుగు, ఒక ఎంత ఫోకస్, అసలు ఆ ఇల్లంతా కూడా ఫోకస్ వచ్చేస్తుంది ఆ వజ్రం నుండి. అంతా కూడా ఆ ఇంట్లో అటు ఇటు వాళ్ళు తిరుగుతున్నా కూడా వాళ్ళ మీద కూడా ఆ వెలుగు వాళ్ళ మీద పడిపోతూ ఉంది, ఆ వజ్రపు వెలుగు. అలా చూపించాడు ప్రభు. అలా చూపిస్తూ ఉండగా నేను అలాగే చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగా మరలా ఒక మహిమ కలిగిన రాజ్యము, ఆ మహిమ కలిగిన రాజ్యంలో ఒక గొప్ప సింహాసనము పైన దేవాది దేవుడు కూర్చొని ఉన్నాడు. దర్శనం కేవలము ముఖాముఖి దర్శనం,
నా ఆత్మ వెల్లుట చూచుట కాదు ప్రియులారా, కలలో దర్శనం కాదు ఇది. నేను ప్రార్థిస్తుండగా ముఖాముఖిగా కనపడుతున్న దర్శనం ఒక మహిమ కలిగిన రాజ్యము, ఆ మహిమ కలిగిన స్థలంలో ఒక సింహాసనము, ఆ సింహాసనంపై దేవాది దేవుడు మహిమ చేత కూర్చుని ఉన్నాడు. అక్కడ ఆ సింహాసనం ఎదుట ఒక వజ్రాల బుట్టలు నింపబడి ఉన్నవి, ఒక విలువ కలిగిన వజ్రపు బుట్టలు నింపబడి ఉన్నవి. అక్కడ నింపబడి ఉన్న వజ్రాల బుట్ట దగ్గర ఒక దేవదూత నిల్చున్నాడు. నిల్చుండగా ఆ దేవదూత ఆ బుట్టను ఇలా పైకి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తుండగా ప్రభు ఆ యొక్క వజ్రాలను ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని ఆ వజ్రాలను చూసి సంతోషపడుతూ ప్రభువు చెప్తున్నాడు, ఆ యొక్క దర్శనంలో ఆ దూతకు చెప్తున్నాడు, ఇదిగో ఈ వజ్రాలు ఏ కుమార్తె నుండి ఈ యొక్క వజ్రములు లభ్యమై ఉన్నాయో ఆ యొక్క కుమార్తెకి ఈ యొక్క ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడుతూ ఉన్నది. ఆ ప్రత్యేకమైన స్థానంలో ఒక అందమైన గృహాన్ని ఏర్పాటు చేయండి అని ఆ దేవదూతలకి చెప్తూ ఉన్నాడు దేవాది దేవుడు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ వజ్రాలు అలా పైకి చూపించేసి ఇలా పోషిస్తూ ఇక ఆ వజ్రాలని ఆ దేవదూత పట్టుకొని వెళ్ళిపోయాడు. అలా దర్శనం నాకు కనపడి ఉన్నది. వెంటనే నేను కళ్ళు ఓపెన్ చేసి అటు ఇటుగా చూసి మరలా ప్రార్థించాను, ప్రభా ఎందుకు ఆ సహోదరికి ఆ ఇంటిలో వజ్రం చూపించావు? ఆ వజ్రంను బట్టి ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ వజ్రం నుండి మరలా ఆ స్థలంలో చిన్న చిన్న వజ్రాలుగా నిలిచి ఆ బుట్టలు, మరలా ఆ వజ్రాల గురించి మీ వివరణిచ్చారు ఎందుకు ప్రభు? అసలు ఏంటి ప్రభు అని నేను అలా మొండిగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఇక అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు, అదిగో కుమార్తె, ఆ కుమార్తె నాకిచ్చిటిలో హృదయపూర్వకంగా ఇస్తూ తనిచ్చిన దాని యొక్క ఆ యొక్క ధనము అనేకులకి సహాయంగా అనేకులని రక్షించుటకు అనేక నా పరిచర్యలు వాడబడుటకు తనిచ్చిన ధనము మరి తనిచ్చిన హృదయపూర్వకంగా ఇచ్చిన కానుక మరి అనేకమైన నా పనుల కోసము మరి నా పరిచర్య నిమిత్తము వాడబడుతూ ఉండగా మరి ఆ యొక్క వాడబడుతున్న ఆ ధనము బట్టి అనేకులు రక్షించబడటమును బట్టి నేను సంతోషిస్తూ సంతోషిస్తూ ఉన్నాను కుమార్తె. అంతేకాదు కుమార్తె, అదిగో మరి అనేక మంచి క్రియలను కలిగి హృదయపూర్వకంగా విచ్చుట, లేని వారికి సహాయం చేయుట, మరి పరిచర్యకి ఇచ్చుట, మందిరాలకు ఇచ్చుట, తన హృదయపూర్వకంగా తన కష్టార్జితంలో నిస్తూ బీదవారిని కనికరిస్తూ అనేకమైన విషయంలో తను ఇచ్చే విధానమును బట్టి హృదయపూర్వకంగా ఇచ్చే విధానమును బట్టి తనకు అదిగో తన విలువ కలిగిన పరిపూర్ణముతో ఇస్తున్న కానుక వజ్రముల వలె వంటి మరి ఒక ధనముగా సమకూర్చబడిన ఆ యొక్క వజ్రములు విలువ కలిగిన వజ్రాలుగా ఇవ్వబడుతూ ఉన్నవి. అవి ఆ యొక్క నా రాజ్యంలో ప్రత్యేకమైన స్థానము ఇవ్వబడుచు వారు ఇచ్చి ఉంటున్న ఆ యొక్క ధనమును బట్టి వారు చేసిన మంచి క్రియలను బట్టి వారికి ఒక మంచి స్థలములో నివాసమును నేను ఏర్పాటు చేయించి ఉన్నాను అని చెబుతూ మరి ఆ యొక్క చెబుతూ ఉండగా చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. నాకు కళ్ళు తెరిచి అటు ఇటుగా చూశాను. ఒక పక్కగా దేవుని స్వరము దర్శనము ఆ యొక్క విధానము చూపించుట చాలా సంతోషించాను. మరి ఆ సహోదరి దేవునికి ఇచ్చే విధానమును బట్టి దేవుడు తను హృదయపూర్వకంగా ఇచ్చటమును బట్టి ఆమె మనస్సు వజ్రముతో పోల్చాడు దేవుడు. ఆ వజ్రముతో పోల్చి ఆ యొక్క వజ్రాలుగా చేసి పరలోకములో ఒక ప్రత్యేకమైన స్థలములో తన నివాసము తన గృహమును ఏర్పాటు చేయబడుట ప్రత్యేకమైన మరి ఆ స్థలం ఇవ్వబడుట ఎంత ధన్యత. అలా ప్రార్థన చేస్తూ మరలా నేను ఇక అలా కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకున్నాను. తరువాత అలా కూర్చొని ఆలోచిస్తూ ఇక నిజముగా మన జీవితంలో ఒకటే ఒకటిగా అనుకున్నాను, దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, ప్రార్థన వాక్యము ఆరాధన అన్ని ప్రవచన కృపావరాలు అన్నీ ఉన్నను కూడా క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఎన్ని ఉన్నా క్రియలు లేకపోతే
వ్యర్థం అంటున్నాడు కదా దేవుడు. మరి ఆ సహోదరి మంచి క్రియలు కలిగి ఉన్నది కాబట్టి ఆ సహోదరి హృదయపూర్వకముగా ఇచ్చే విషయంలో, ఆదరించే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో తన మనస్సు దేవునికి ఇష్టమయ్యి ఆ యొక్క విలువ కలిగిన వజ్రంగా పోల్చాడు దేవుడు. చూడండి, వజ్రం ఎంత విలువ కలిగినది. ఆ వజ్రము తన మనసును పోల్చాడు. అంటే తన మనసు అలా నిలిచి ఉన్నది. మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కానీ మన జీవితంలో క్రియలు లేకపోతే పరలోక రాజ్యానికి చేర్చబడలేము. క్రియలు ఎంతో అవసరం. క్రియలు లేకపోతే అన్నీ వ్యర్థమే. ఒక దినం ఒక దర్శిని అని కూడా మీకు నేను చెప్పాను. ఒక సహోదరి పరలోక రాజ్యపు ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ జీవ గ్రంథంలో తను యొక్క క్రియలు లేకపోవడం బట్టి తిరిగి ఆమె మరి నరకానికి వెళ్ళిపోవుట, ఆమె ఆ స్థలంలో అడుగుట, అదేమిటి నేను ఎంతో ప్రార్థన చేశాను, ఎంతో వాక్యాన్ని ధ్యానించాను, ఎంతగానో ఆరాధిస్తూ ఉండేదాన్ని, మరి ఎందుకు నేను ఈ యొక్క రాజ్యంలోనికి రాలేకపోయినా అన్నప్పుడు దేవదూత ఒక మాట చెప్పాడు, నీ దగ్గర క్రియలు లేవు, క్రియలు లేకపోవడం బట్టి ఈ జీవ గ్రంథములో నీ యొక్క పేరు తుడిచివేయబడి ఉన్నది అని చెప్పడము, తిరిగి ఆమె వెనుకకి తిరిగి వెళ్ళిపోవడము. ఇచ్చిమే ప్రియులారా, చాలామంది అనుకోవచ్చు ఏంటి అమ్మగారు ఇలా చెప్తున్నారు, క్రియలేంటి, అనేకులకు ఇస్తేనే మంచిదా, అనేకులకు సహాయం చేస్తేనే మంచిదా, ప్రార్థన చేస్తే కాదా అనే ఆలోచన రావచ్చు. ప్రార్థన కావాలి, వాక్యము కావాలి, ఆరాధన కావాలి, అన్నీ కావాలి. ఏసే మనలో ఉండాలి, మంచి క్రియలు కూడా కావాలి. మంచి క్రియలు కలిగి లేకపోతే ఎలా? బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతమైనది అంటున్నాడు కదా. ఎంత మనం చేసినా మంచి క్రియలు కలిగి ఉండాలి. మన మనస్సు మరి దేవునికి ఇష్టకరముగా ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేసి ఎన్ని చేసినా మనము క్రియలు తప్పులు చేస్తూ, పాపం చేస్తూ, అబద్ధాలాడుతూ, మోసం చేస్తూ, అనేకులకు సహాయం చేయకుండా ఉంటూ, ఇచ్చే విషయంలో పిసినితలం కలిగి ఉంటూ, ఒకరికి పెట్టేటప్పుడు మరి తట్టుకోలేక అసూయని కలిగి, అయ్యో ఎందుకు పెట్టాలనే మనసును కలిగి, ఇటువంటిదంతా మనసు కలిగి ఉంటే పరలోకానికి వెళ్తారా? ప్రార్థన చేసుకోవడం, వాక్యం ధ్యానించడం కాదు, మనసు, మన మనస్సు ఎలా ఉండాలి? మంచి స్వభావమును కలిగి ఉండాలి, మంచి క్రియలను కలిగి ఉండాలి. యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చి ఎలా ఉన్నారు? అనేకులకి సహాయం చేయటంలో, ఆదరించటంలో, ప్రేమ చూపించటంలో, అనేకులు స్వస్థపరచటలో, ప్రతి విషయంలో తనను తను తగ్గించుకొని, ఎన్నో నిందలు అవమాన ఎన్నో విషయాలలో కూడా తనను తను తగ్గించుకొని ప్రతిదీ కూడా మనకి మాదిరి చూపించి వెళ్ళాడు ప్రభు. కేవలం మన కోసమో అన్ని శ్రమలుగా మరి ఈ భూమి మీద ప్రభువారు అనుభవించి ఉన్నారు. ఎందుకు? కేవలము మన కోసం ఆయన మాదిరిగా ఉండాలి, ఆయన యొక్క మాదిరిలో మనం నడవాలనే కదా. అందుకే క్రియలు కావాలి. ఆ సహోదరి చూడని తన మనస్సు దేవునికి ఇష్టమైనది, తను ఇచ్చే ప్రతి విషయంలో హృదయపూర్వకంగా ఇచ్చింది. ఆ యొక్క ధనము అనేకులకి సహాయంగా ఉన్నవి. ఆ ధనమును బట్టి దేవుని సువార్త మరే సువార్త అందడము, అనేక విషయంలో తను ఇచ్చిన ధనము ఖర్చు పెట్టి మరి దేవునికి మహిమకరంగా జరిగించబడ్డది కాబట్టి మరి ఆమె యొక్క హృదయపూర్వకమైన మనస్సు వజ్రముతో పోల్చి ఆ వజ్రాలని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలమునిచ్చి ఆమె యొక్క నివాసమును మరి ఆ స్థలంలో సిద్ధపరచమని ఆ యొక్క దేవదూతలకు చెప్పటము, ఇది దర్శనము ప్రియులారు. అందుకే యోహాన్ సువార్తలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు కదా, 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ అనేక నివాసములు మన కోసం అక్కడ సిద్ధపరచబడుతూ ఉన్నవి. అంతేకాదు, మీకు స్థలము సిద్ధపరచ వెళుచు ఉన్నాను అంటున్నాడు దేవాది దేవుడు. అంటే ఇప్పుడు ఆ సహోదరి యొక్క మరి తను చేసిన పనిని బట్టి, తను చేసిన హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చటమును బట్టి, ఆమె మనస్సును ఒక వజ్రముతో పోల్చి ఆమె ఇచ్చిన దానిని బట్టి పరలోకములో ఆమెకి స్థలమును సిద్ధపరిచాడు, నివాసమును ఆమెకి సిద్ధపరచమని దేవదూతకు చెప్పాడు.
చూడండి మనం ఎలా ఉంటున్నామో, ఎంత ప్రార్థనలు చేసినా వాక్యం ధ్యానించిన దేవునితో ఉన్న మంచి క్రియలను కలిగి ఉండాలి. మన మనస్సు దేవునికి ఇష్టకరముగా ఉండాలి. మన మనస్సు దేవునికి దేవుని సంతోషపరిచే రీతిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మన మనసు ఆ వజ్రము, చూడండి నాకు చాలా ఆనందం అనిపించింది, ఒక వజ్రంతో ఒక మనసును పోల్చాడంటే ఎంత అద్భుతము ప్రియులారా. ప్రభు నాకు ఆ దర్శనము చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి క్రియలు కలిగి ఉండాలి. చాలామంది చూడండి, ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉంది, మరి పండుగ వస్తుంది, కానీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిపించుకుంటారు. కానీ దేవుడికి ఆ రోజు పండుగ దినం రోజు దేవుడు ఒకటే కోరుతున్నాడు, ఆ రోజు అనేకులు సంతోషపరచాలి. ఎవరిని సంతోషపరచాలి అంటే, మరి లేని వారిని, ఇంకా బీదవారిని, వృద్ధులను, మరి వికలాంగులు, గ్రుడ్డివారు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు, మానస వికలాంగులుగా ఉంటున్న వారిని, వారిని మనం సంతోషపరచాలి. వారికి అన్నీ కూడా మనం ఆ రోజు అన్నీ వారికి ఇచ్చి వారిని ఆనందపరచాలి. మా మందిరంలో అలాగే చేస్తుంటాం. ప్రతి క్రిస్మస్ కూడా లేని బిడ్డలకి సహాయం చేయడము, ఆ యొక్క డౌన్ సిండ్రోమ్ బిడ్డలందరినీ, వికలాంగులను, కళ్ళు లేని బిడ్డల్ని, మూగవారిని అందరినీ కూడా మా యుద్ధకి మరి యొక్క చర్చిలోకి తీసుకొచ్చి వారికి అన్నీ కూడా వస్త్రాలు బట్ మరి అన్నీ కూడా వాళ్ళకి ఇప్పించి భోజనాలు తినిపించడము. ఆ దినమంతా మా సంఘస్థులు అందరము కూడా మేము పండుగ ఎవరము చేసుకుని అందరము కూడా ఆ బిడ్డలతో సంతోషంగా వారికి ఆ రోజు మరి భోజనాలు తినిపించడము, వారికి స్నానాలు చేయించి, వారి కొత్త వస్త్రాలు ధరింపచేసి వాళ్ళతో ఆనందముగా ఆ దినమంతా కూడా గడుపుతూ ఉంటాము. మన జీవితంలో దేవుడు సంతోషిస్తుంటాడు. అవి మంచి క్రియలు, మంచి యొక్క మనసును కలిగిన ఆలోచనలు ప్రియులారా. ఆ దినము మనం ఏదో సంతోషంగా తీసుకొచ్చుకొని చక్కగా బిర్యానీ వండుకొని మన కుటుంబం మనం సంతోషంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఆశీర్వాదం పొందుకోము. ఆ దినమంతా కూడా అటువంటి బిడ్డల మధ్యలో ఉండాలి మనము. అటువంటి బిడ్డల మధ్యలో ఉండి వాళ్ళు ఆనందపరచాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన కోసము, మన కుటుంబం కోసము కాదు, కానీ అనేకులకు సహాయం చేయటంలో ముందుండాలి. అనేకులకు విచ్చుటలో ముందుండాలి. మంచి క్రియలు కలిగిన వారిగా ఉండాలి. దేవుడు అప్పుడు సంతోషించి మన కోసము దేవుడు ప్రతిదీ మనం ఇచ్చటమును బట్టి అక్కడ పరలోకములో మన ధనము దాచబడి ఆ స్థలములో మనకు దేవుడు అన్నీ కూడా సమకూరుస్తూ మనకు నివాసములు సిద్ధపరిచి మనము ఆ స్థలములకు వెళ్ళినప్పుడు దేవుడు మరి ఆ యొక్క గృహాలని మరి తీర్పు కాలంలో, తీర్పు సమయంలో దేవుడు మన యొక్క మన కోసం సిద్ధపరిచిన నివాసములు చూపించి మనం ఎంతో ఆనందపరుస్తాడు. కాబట్టి బైబిల్ లేఖనంలో రాయబడినట్లుగా ప్రతి విషయంలో కూడా మరి మనం మంచి క్రియలను కలిగి ఉండాలని ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ప్రతి వారం కూడా మరలా ఆత్మానుసారమైన ఈ యొక్క మర్మములు, గూఢమైన మర్మములను దేవుడు మరలా మరి మనకు చూపిస్తున్న ప్రతిదీ కూడా మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఆత్మానుసారమైన అనుభవంలో మనం ఉండాలి. దినదినము కూడా ఆత్మశక్తిని పొందుకుంటూ గూఢమైన సంగతులు మనం తెలుసుకుంటూ దేవుణ్ణి ముందుకు కొనసాగాలని తల్లిగా కోరుకుంటున్నాను. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా. దేవా, ఈ దినము నువ్వు చూపించిన ప్రతి నేకమైన దర్శన, ప్రతి క్రాస్టీల్ ఫావరీమ, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి నేకముగా నా ప్రభా విశ్వాసవేకమున కంటే ప్రియాసిక్కమైడి దవారి శూరిల రాసిక్కమాందర క్రియల వేకమును కలిగి ఉండుట అతి విక్రవస్మిన సెలవిస్తున్నావయ్యా. దేవా, ప్రతివేకమైన అతి కొమ్మాయిడి దరిశీలాస్యమే దయచేయమని యేసు క్రీస్తు నామనుష్ణాన్ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.